Namo Venkatesaya Adhyatmika Viseshalu Swagatam Munduga Pradhanamsalu Tirumala Srivari Darsanamto Pulakinchina Vayovruddhulu Divyangulu Mottam 4000 Mandiki Darsanam Kalpinchanunna TTD Tirupati Tatayagunda Gangamaku Pratyeka Pujalu Pongalanu Nivedinchi Mokkalu Techukunna Bhaktulu Kadapa Jilla Karmanupallelo Sri Mahalingeswarudiki Abhishekam Astotra Satalingalanu Panchamrutalato Sevinchina Bhaktajanam పంచారామాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న పుణ్యధామం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని సోమేశ్వర ఆలయం ప్రత్యేక కథనం వయోవృద్ధులు దివ్యాంగులు తిరుమల శ్రీవారి దర్శనంతో పులకించారు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వీరిపై ప్రత్యేక దృష్టి సారించింది ఈ క్రమంలోనే ప్రతి నెల రెండు సాధారణ రోజుల్లో వయోవృద్ధులు దివ్యాంగులకు అలాగే చంటి బిడ్డల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా దర్శనం కల్పిస్తున్న విషయం తెలిసిందే ఈ సందర్భంగా మంగళవారం తిరుమలలోని ఎస్వి మ్యూజియం ఎదురుగా ఉన్న కౌంటర్లో ఉదయం 10 గంటల స్లాట్ కు వయోవృద్ధులు దివ్యాంగులకు 1000 టోకెన్లను అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల స్లాట్ లో 2000 టోకెన్లు 3 గంటల స్లాట్ కు 1000 టోకెన్లను టిటిడి జారీ చేసింది ఈ విధానం ద్వారా ఈ రోజు మొత్తం 4000 మంది దివ్యాంగులు వయోవృద్ధులు తిరుమల శ్రీవారిని దర్శించుకునే సౌలభ్యం లభించింది ఇక రేపు 5 ఏళ్లలోపు చంటి బిడ్డల తల్లిదండ్రులకు సుభతం మార్గం ద్వారా తిరుమల శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేసింది ఆది దంపతులు భక్తులను అద్భుతంగా అనుగ్రహించారు ఆ గౌరీ శంకరుల దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని అర్చకులు పట్టు వస్త్రాలు స్వర్ణాభరణాలు సుగంధ పుష్పాలతో సర్వాలంకార శోభితంగా అలంకరించారు ఆలయంలోని ఓంజల్ మండపంలో ఉత్సవమూర్తులను కొలవదీర్చి వేదం నాదం గానం సహితంగా శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వరుల ఓంజల్ సేవను నిర్వహించారు తిరుపతిలోని తాతయ్యకుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో మహిళలు అమ్మవారికి పొంగళ్లను నివేదించి మొక్కలు తీర్చుకున్నారు ఆషాఢమాసం మంగళవారం సందర్భంగా పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న మహిళలు ముందుగా ఆలయంలో ప్రదక్షిణలు చేశారు ఆపై పొంగళ్లను అమ్మకు ప్రసాదంగా నివేదించి మంగళ నీరాజనాలు సమర్పించారు అలాగే ఆలయ ఆవరణలోని అమ్మవారి కొడి స్తంభం వద్ద దీపాలు వెలిగించి టెంకాయ మొక్కలు చెల్లించుకున్నారు కడప జిల్లా కనుమలో పల్లెలోని శ్రీ ఉమాదేవి సమేత నీలకంఠేశ్వరుడి అష్టోత్తర మహాలింగేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి భక్తులు పెద్ద ఎత్తున అభిషేకాది ఆరాధనలు జరిపారు ఆషాఢమాసం సందర్భంగా అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు కుటుంబ సమేతంగా అష్టోత్తర శత మహాలింగేశ్వర స్వామివార్లను పంచామృతాలతో సేవించారు అభిషేకానంతరం పలు రకాల పుష్పమాలలతో సుమనోహరంగా కొలవదీర్చి కర్పూర నీరాజనాలు అందజేశారు తమిళనాడు రాష్ట్రం నామక్కల్ జిల్లా మోహనూర్లోని శ్రీ బాలదండాయుద్ధ స్వామివారి ఆలయంలో షష్టి పూజలు విశేషంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారి మూర్తికి అర్చకులు పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం పలు రకాల సుగంధ భరిత పుష్పమాలలతో దివ్యాభరణ భూషితంగా స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు తూర్పుగోదావరి జిల్లా వాడపాలెంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఆషాఢమాస షష్టి సందర్భంగా ప్రత్యేక అర్చనలు నిర్వహించారు స్వామి అమ్మవార్లకు పలు రకాల పుష్పమాలలతో దివ్యాలంకరణలో కొలువదీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు ఆపై స్వామివారి నాగశిలా ప్రతిమకు పంచామృతాభిషేకాలు నిర్వహించి నారికేళ్ల కదలీఫల తదితర మధుర పదార్థాలను నివేదించి మంగళహారతులు అందజేశారు వరంగల్లోని గోపాలపురం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా అమ్మవారిని పలు రకాల కాయకూరలు ఆకుకూరలు పండ్లతో సుమనోహరంగా కొలవదీర్చి అష్టోత్తర పూజలు చేశారు మహిళలు అమ్మవారి సన్నిధిలో సామూహిక లక్ష్మీదేవి నామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు అనంతరం ఆలయ ఆవరణలో అమ్మవారి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది పల్లకిపై ఊరేగిన మహాలక్ష్మీదేవిని భక్తులు భజనలు కోలాటాలతో సేవించి తరించారు
Chituru Jilla, Ontilu Gramamlo, Bhaktula Kongu Bangaranga, Alarartuna, Sri Kolatamatali, Sanidhi, Ashadamasa Jatarta, Sobhiltondi. Isantar Panga, Alayo Pranganamlo, Sakampari Deviga Kolodirina, Kolatamatali, Darsanam Cheskunam, Bhaktulu, Anantram, Gramavidhulu, Amavari, Sirasunu, Ureginchar, Dapu Vaidyalu, Janapada Kalarupalato, Amana Sevinchkunam, Bhaktulu, Tamapilla Papalanu, Chalaga Chodamani Vedukuntu, Ambalanu Nivedinchi, Mokulu Techukunnaru, Alage, Chituruloni, Prachina Sivalayam, Sri Balakamakshi Sameta, Kulandaris. Swami Alayamlo, Swami Amavarlaku, Unjal Seva, Manoharanga Jaragindi, Swami Amavala Utsavalanu, Palarakala Pushpa Malaltu, Nandivahanampai Kolavadichi, Haratulicharu, Apai Unjal Mandapamlo, Adi Dampatulanu, Nandiswarudi Saitanga Venchepuchesi, Sampradayabaddhanga, Unjal Seva Nirvahincharu. Badradri Kotagudam Chilla, Kotagudam Loni, Sri Abhayanchane Swamvari Sanidhi, Mangalavara Pujalato, Kalakalaladindi, Telavaru Jamune, Anjani Sutudiki, Archakulu, Panchamrutalato, Abhishekam Nirvahincharu, Anantaram Bhaktulu, Swami Varni, Aku Pujato, Sevinchi, Dhupa Deepa Nivedanalu Samarpinchi, Asissulu Andukunnaru. Tirupati Godavari Jilla, Kakinadaloni, Sri Balatriprasundari Sameta, Ramalingeswara Swamvari Alayamlo, Ashadamasam, Sakambari Utsavalu, Ghananga Jarugutunnayi, Utsavalo Bhaganga, Alaya Pranganani, Palurakala Kayaguralu, Pandlu, Akukuralato, Vibhinnanga Tirchididdina Tiru, Bhaktulanu, Mugdhulanu Chestondi, Pratyekinchi, Vividharakala Kayakuralato Erpatu Chesina, Vignadhipati, Sivalingam, Parvati Devi, Sakambari Mata Pratimalu, Bhakti Tattvanni Pratibimbistunnayi. Sanatana Dharmam, Hindava Siddhanta Vyaptiki, Visesha Krushi Chesina, Sri Madhvacharyula Priyasishulu, Sri Jayatirthula Aradhana Mahotsavalu, Anantapuramlo, Ghananga Jaragayi. Tilak Roduloni, Uttaradi Matham, Sri Molanchini Swamvari Devasthanamlo, Sri Sitarama Lakshmana Saita, Jayatirthula Variki, Bhaktulu, Pratyeka Pujalu Chesaru. Anantaram Bhajanalu, Bhakti Kirtanalu, Alapistu, Alaya Pradakshinaga Radhotsavam Nirvahincharu. Ikaitu, Anantapuram Jilla, Musalammakattaloni, Sri Kasi Visveswara Swamvari Alayamlo, Swami Variki, Visesha Aradhanalu Jaragayi. Isantar Bhanga, Palurakala, Pushpa Malalu, Rudrakshalato, Swami Varni Alankarinchi, Puja the Kalu Nirvahincharu. Apai Alaya Pranganamlo, Swami Vari Utsumurthini, Sarvalankara Sobhitanga Kolavadichi, Unjal Seva Nirvahincharu. Mahabub Nagarloni, Sri Panchamukha Anjane Swamvari Alayamlo, Swami Variki, Mangalavaram Sandarbhanga, Visesha Pujalu Jarparu. Pavanasutudi, Virat Murthini, Sindhuramto Alankarinchi, Bhaktulaku Darsanam Kalpincharu. Alage itu Simhagiripai Kolavadirina, Sri Lakshmi Narasimha Swami Variki, Archakulu, Pratyeka Aradhanalato, Nivedana Samarpana Chesaru. Swami Vari Divya Mangala Murthini, Rajata Kavacham, Ratnabharanalato, Dedipyamananga Alankarinchi, Dhupa Deepa Nivedanalu Samarpincharu. Andhra Pradesh lo Pancha Ramaluga Kolavadirina Sivalayalu, Bhaktulaku, Adhyatmika, Bhakti Bhavalanu Prasadinche, Divyalayaluga, Velugondutunnayi. Bola Sankarudaina Parameswarudu, Pancha Ramaluga Alarartuna Kshetralo Vinchesi, Bhaktulanu, Tejo Bharitanga Katakshistunadu. Ekramamlo, Pachimi Godavari Jilla, Bhimavaramloni, Sri Someswara Swamivari Devalaya Viseshalanu, Meekandistondi, Sri Venkateswara Bhakthi Channel. Sarvantaryami Aina Sarveswarudu, Archarupam Dharinchi, Anugrahinche, Divya Dhamalendo, Bharata Bhumilo Koluvudiri Unnayi, Alanti Alayallo Okatiga, Andhra Pradesh Loni, Pancha Ramallo, Prasiddhamaina Kshetranga, Anugrahistunna Alayame, Sri Someswara Alayam. Chandra Pratishtita Divyalayanga, Challani Velugulanu, Bhaktulapai Prasarimpachestuntundi, Andamaina Kolanu, Kolanugattupaina Kovela, Ee Gramanike, Maniharanga Bhasillutondi, Pavana Godavari Tarangalu, Malaya Maruta Vichikalu, Ee Kovela Sikaralanu, Dwajastambha Chirugantalanu Sprushinchi, Senkaruni Sevalu, Paravasinchipotuntayi, Bhaktulaku Adhyatmika Manollasanni Prasadistuntayi. Pavitramaina ee Alaya Pranganamlo Pravesinchagane, Bhaktula Manasu, Shankaruni Samipya Sannidhyalanu, Anubhuti Chendutundi, Matalakandani Bhakti Bhavalu, Bhaktula Manasulanu Takutayi, Alayaniki Unna Andamaina Mukhamandapam, Puratana Stambhalaku, Adhunika Sailulo Vesina Rangulato, Kongrutta Kantulato, Paridavillutondi, Ettaina Dhvajastambham, ee Kovilaku, Kiritamla Bhasillutundi, Siva Mahimalanu జగతికి చాటి చెబుతున్నట్టు గోచరిస్తుంటుంది స్వర్ణ శోభితంగా ప్రతిష్ఠితమైన ఆకాశ హార్మ్యాలను తాకుతూ నీలి నింగిలో విహరించే దేవతలకు స్వామి దర్శనానికి ఆహ్వానిస్తున్నట్టు దర్శనమిస్తుంది అల్లనల్లన కదలాడే ధ్వజస్తంభ చిరుగంటల సందడి
ఆనంద తాండవం చేస్తున్న పరమేశ్వరుని పదమంజీరా నాదానికి ప్రతిరూపంలా వినిపిస్తుంది. ఇక గోపురంపై పరిడవిల్లే శిల్పకళ భక్తులను ముగ్ధులను చేస్తుంది. చాళుక్య శిల్పుల శిల్పకళా నైపుణ్యానికి గోపురంపై అలరారుతున్న తేజోమూర్తులు తార్కాణంగా దర్శనమిస్తుంటాయి. దక్షయజ్ఞ విద్వాంసకుడైన శివుడు దక్షిణామూర్తిగా జిజ్ఞాసులకు జ్ఞానబోధ చేస్తున్న ఘట్టాలనుగాంచి భక్తులు తరిస్తుంటారు. శివలీలా విలాసాలు, పరమేశ్వరుని ప్రియవాహనమైన నందీశ్వరుడు గోపుర అంతస్తుల్లో అందంగా అమరిన తీరు ఆకట్టుకుంటుంది. ఇక గర్భాలయంలో లింగస్వరూపుడై అర్చనలు అందుకుంటున్నాడు శ్రీ సోమేశ్వరుడు. త్రిపురాసుర సంహారం అనంతరం ఆ అసురుడు పూజిస్తున్న శివలింగం 5 ముక్కలైంది. మహామహిమాన్వితమైన ఆ ఆత్మలింగాన్ని దేవతలు స్వీకరించి పవిత్ర గోదావరి సీమలో 5 చోట్ల ప్రతిష్ఠించడం జరిగింది. అందులో చంద్రుడు ప్రతిష్ఠించిన శివలింగమే ఈ సోమేశ్వరుడు. ధవళ కాంతులను విరజిమ్మే ఈ దివ్యలింగానికి చంద్రభగవానుడి షోడశ కళలు ఆపాదించబడి నిత్యాభిషేక అర్చనలతో శోభిల్లుతోంది. ఈ శివలింగంపై పరమేశ్వరుని ముఖాకృతిని పోలిన కవచాన్ని అమర్చారు. జటాజూటంలో గంగ, మరోవంక చంద్రవంక, నాగాభరణాలతో స్వామివారు విశేషంగా దర్శనమిస్తుంటారు. శివలింగంపై వెండి మకర తోరణం, గర్భాలయ ద్వారబంధానికి పంచారామాల చిత్రాలు ఈ సోమేశ్వరుని సన్నిధి మరింత శోభాయమానం చేస్తుంటాయి. సందర్శించే భక్తులు స్వామి దర్శనంతో పులకితులవుతుంటారు. చంద్ర ప్రతిష్ఠిత సోమేశ్వర స్వామివారిని సూర్య భగవానుడు కూడా సేవించడం మరో విశేషం. ప్రతి సంవత్సరం మార్చ్ ఏప్రిల్ నెలల్లో సూర్యకిరణాలు శ్రీ సోమేశ్వరుని స్పృశించి అర్చిస్తాయి. ఇలా సూర్యచంద్రుల పూజలు స్వీకరిస్తున్న శంకరుని మహిమ వర్ణనాతీతం. ఇక ఈ ఆలయ ఆవరణలో ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఆలయ ఆవరణలోని పై అంతస్తులో అన్నపూర్ణమ్మ మందిరం దర్శనీయం. అలాగే పార్వతీదేవి అమ్మవారు భక్తులను ఆశీర్వదిస్తున్నారు. మహామహిమాన్వితమైన సోమారామం శ్రీ సోమేశ్వర స్వామివారి అనుగ్రహం మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామ. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ అన్ని దానాలలో అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్న ప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని సదుపాయాలతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ మహాక్రతువులో మీరు భాగస్వాములు కండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. జంట నగరాలు ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలతో ఉత్సవ కాంతులను వెదజల్లుతున్నాయి. ఏటా ఆషాఢ మాసంలో అత్యంత కోలాహలంగా ఉత్సాహభరితంగా సాగే అమలగన్న అమ్మ బోనాల ఉత్సవంలో భక్తులు, ముఖ్యంగా మహిళలు పాల్గొని బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లించుకుని తరిస్తున్నారు. అలాగే నగరంలోని వివిధ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని రంగవల్లులు, పూలమాలలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. గర్భాలయంలో కొలువైన అమ్మవారిని పసుపు, కుంకుమ, గాజులు, స్వర్ణ కిరీటం, విశేష ఆభరణాలు, గజపూల మాలలు మొదలైన వాటితో చక్కగా అలంకరించి విశేష అర్చనలు, పూజలు చేశారు. ఆలయం ముంగిట పోతురాజుల నృత్యాలు చేస్తూ కాళికాదేవి అలంకరణలో సంచరిస్తూ సందడి చేశారు. డప్పు వాయిద్యాలు, కళాకారుల విచిత్ర విన్యాసాల నడుమ ఏనుగు అంబారి ఊరేగింపులు భక్తులను అలరించాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులందుకున్నారు. అలాగే రామాంతపూర్ భరత్ నగర్ లోని ఎల్లమ్మ ఆలయంలో బోనాల ఉత్సవం శోభాయమానంగా జరిగింది. పూలమాలలతో చక్కగా అలంకరించిన పల్లకీపై అమ్మవారిని పురవీధులలో ఊరేగించారు. సన్నిధిలో వేపమండలతో అలంకరించిన బోనం ధరించి డప్పు వాయిద్యాల హోరులో కళాకారులు నృత్యాలు చేశారు. వివిధ వేషధారణల్లో
కోయ గిరిజన నృత్యాలు ఉత్సాహభరితంగా సాగాయి. ఈ ఊరేగింపులో అశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారికి నీరాజనాలు సమర్పించారు. హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకటహార చతుర్థిని పురస్కరించుకుని స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. గర్భాలయంలో కొలువు తీరిన స్వామివారి మూల విరాట్టుకు అర్చకులు పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతో పాటు అరటి, ద్రాక్ష తదితర మధుర ఫలరసాలు, పవిత్ర జలంతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకం చేశారు. భక్తులు విశేషంగా ఈ అభిషేక క్రతువులో పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని భక్తి ప్రపత్తులతో సేవించారు. బెంగళూరులోని గాయత్రీనగర్లో కొలువైన శ్రీ కరుమారియమ్మ ఆలయంలో పుష్పపల్లకి సేవ జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షికోత్సవాల సందర్భంగా నిర్వహించిన అమ్మవారి పుష్పపల్లకి సేవలో కన్నడ వాసులు పాల్గొని పరవశులయ్యారు. అమ్మవారిని అర్చకులు సకలాభరణ పుష్పశోభితంగా అలంకరించి వర్ణమయ పుష్పాలతో చూడచక్కగా తీర్చిదిద్దిన పుష్పపల్లకిపై కొలువ తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారి పుష్పపల్లకి సేవ నయన మనోహరంగా సాగింది. అలాగే బెంగళూరు శేషాదిపురంలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. ఆషాఢమాసం సోమవారం సందర్భంగా కాశీ విశ్వనాథుడికి అర్చకులు పలు రకాల ద్రవ్యాలు, పవిత్ర జలాలతో నేత్రపర్వంగా అభిషేకం నిర్వహించారు. తరువాత చక్కగా అలంకరించి స్వామివారికి ధూపదీప నివేదనలు అర్పించారు. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం పెద్దతాతపూడిలో మహాసుదర్శన యాగం వేడుకగా నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీ సీతారామాలయం నుంచి శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలకిలో కొలువతీర్చి గ్రామోత్సవం జరిపారు. తరువాత వేదికపై స్వామి అమ్మవార్లను కొలువతీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పంచామృత మండపారాధన తదితర కార్యక్రమాలను పూర్తి చేశారు. సుదర్శన చక్రానికి తిరుమంచనం నిర్వహించాక యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు జరిపి మహాసుదర్శన యాగాన్ని ఆకముక్తంగా పూర్తి చేశారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. విజయవాడలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చవితి తిథిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి స్నాపనాభిషేకాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. అభిషేకం పూర్తయ్యాక స్వామివారిని సకలాభరణ శోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తరువాత స్వామివారికి ప్రీతికరమైన ఉండ్రాళ్లు, కుడుములను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తమకు సంకటాలను తొలగించి శుభాలను చేకూర్చాలని విఘ్ననాయకుడిని వేడుకున్నారు. అనంతపురంలోని ఉమానగర్లో వెలిసిన శ్రీ మూలాంజనేయ స్వామివారి దివ్య సన్నిధి ఉత్సవ శోభతో దర్శనమిచ్చింది. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఉపాలయంలో కొలువు తీరిన పరమశివునికి వేకువజ్జాముని గోక్షీరం, పెరుగు, తేనె, చక్కెర, వివిధ రకాల ఫలరసాలతో అభిషేకించారు. తరువాత నమక చమక సహితంగా రుద్రాభిషేకం నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు. ఆ తరువాత విశేష ఆభరణాలు, పట్టువస్త్రాలు, బిల్వపత్రాలు, సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి పుష్పార్చన నిర్వహించి మహామంగళహారతి సమర్పించారు. భక్తులు పరమశివుడిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో సేవించారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని శ్రీ కాళికాంబ శ్రీ చంద్రశేఖర స్వామివారి ఆలయంలో శ్రీ చంద్రశేఖర స్వామివారు అభిషేక సేవలో సేద తీరారు. ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని స్వామివారిని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం విభూది, వివిధ రకాల పరిమళ భరిత పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు శ్రీ చంద్రశేఖర స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వరంగల్ జిల్లా గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో శాకంబరి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ మహాగణపతి, శ్రీ సరస్వతి అమ్మవారిని, శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లను కూడా కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. తరువాత అమ్మవారికి పుష్పాభిషేకం నిర్వహించి మహాహారతి సమర్పించారు. భక్తులు శాకంబరి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించి భక్తి ప్రపత్తులతో సేవించారు. దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో లోక కళ్యాణార్థం మృత్యుంజయ సహస్ర ఘటాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ పూజ, పుష్పార్చనలు జరిపారు. ఆపై వర్షాలు సమృద్దిగా కురవాలని ఆకాంక్షిస్తూ మృత్యుంజయ సహస్ర ఘటాభిషేకాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు ఈ క్రతువులో పాల్గొని రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం గాత్రద్వయం కార్యక్రమం జరిగింది. హైదరాబాద్కు చెందిన అరుణ మరియు పద్మ బృందం ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించాయి.
హైదరాబాద్ కు చెందిన అరుణ మరియు పద్మ బృందం ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ఓలలాడించాయి. అలాగే హైదరాబాద్ రవీంద్ర భారతి కళా వేదికపై కర్ణాటక గాత్ర కచేరి వీణల విందుగా సాగింది. అమెరికాకు చెందిన ప్రవాస భారతీయులు కుమారి సత్య శ్వేత పలు భక్తి కీర్తనలను రాగతాళయుక్తంగా గానం చేసి ఆహుతులను భక్తి సాగరంలో ఊలలాడించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.